శ్రావణ మాసం వచ్చిందంటే పండుగ శోభ వచ్చినట్టే. సముద్రరాజు తనయ్య లక్ష్మీ అమ్మవారి వరలక్ష్మి వ్రతంతో పండుగలు ఆరంభమవుతాయి. అనంతరం వరుసగా శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, విజయదశమి ఇలా పండుగలన్నీ వస్తాయి. అయితే అన్నింటా లేడీస్ ఫస్ట్ అన్న విధంగానే మహిళా భక్తులు నిర్వహించే వరలక్ష్మి వ్రతంతోనే పండుగ పర్వదినాలు ప్రారంభమవుతాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రావణ శుక్రవార శోభ సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్ళమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు పలు ఆలయాల్లో వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లాలో శ్రావణ శుక్రవార శోభ నెలకొంది. అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాస రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా విజయనగరంలో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో అలంకరించారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో రూపాయి నోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రావణ మాసంలోని శుక్రవారాల్లో అమ్మవారు ఒక్కో రూపంలో దర్శనమిస్తారని ఆలయ అర్చకులు శర్మ తెలిపారు. ఈ 30 రోజులు శ్రావణ మాసం వేడుకలు కూడా ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. అలాగే ప్రత్యేకంగా మంగళవారములు, శుక్రవారములు వివిధ అలంకరణలు, విశేష పూజా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. కుంకుమార్చనలు, అలాగే సువర్ణ పుష్పాలతో కూడా జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో శ్రావణ శోభ దర్శనమిస్తోంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవార్ల ఆలయాలు మహిళా భక్తులతో కిటకిటలాడాయి. శ్రీకాకుళం బలగలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. చిన్నబజారు వీధిలో కన్యకా పరమేశ్వరి ఆలయంలో దీపారాధనలు, కుంకుమార్చనలు భక్తిప్రదంగా సాగాయి. నెల్లూరు జిల్లా జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ జరిగింది. అన్నదాన కార్యక్రమంలో సైతం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మూలా నక్షత్రం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు. సరస్వతి, వరలక్ష్మి, మహంకాళి, సహస్రనామార్చన, కుంకుమ పూజలను అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు ఘనంగా జరిగాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయా క్షేత్రంలో వరలక్ష్మి వ్రతాల శోభ నెలకొంది. మహిళా భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి వ్రతదీక్షల్లో పాల్గొన్నారు. కుక్కుటేశ్వర స్వామి సన్నిధిలో వెలిసిన రాజరాజేశ్వరిదేవి అష్టాదశ శక్తి పీఠాల్లో దశమశక్తి పీఠాధినేత అయిన పురోహితిక అమ్మవార్ల ఆలయాల్లో వరలక్ష్మి వ్రత పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు